సినీ ఇండస్ట్రీ జూదం లాంటిది. కొంతమంది రాత్రికి రాత్రి స్టార్లుగా కోటేశ్వరులుగా మారిపోగా మరికొందరు దివాలా తీసి రోడ్డును పడుతున్నారు. ఇక కేవలం సినిమా చేశామా డబ్బులు తీసుకున్నామా అని కాకుండా సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాతలను ఆదుకోవడం వంటివి చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే చేస్తారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. తాజాగా ఆయన నటించిన స్పైడర్ మూవీ తెలుగు తమిళంలో డిజాస్టర్ టాక్ తెచ్చుకొని మొదటి వారానికి థియేటర్స్ నుండి బయటకు వెళ్ళింది. దీంతో ఈ చిత్ర నిర్మాత ఎన్వి ప్రసాద్ భారీగా నష్టపోయాడు. దాదాపు 23 కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. నష్టపోయిన నిర్మాతను ఆదుకోవడానికి మహేష్ ముందుకొచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న భరత్ అని నేను సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ కు ముందు కొంత నష్టాన్ని భర్తీ చేస్తానని మాట ఇచ్చారట. స్వయంగా మహేష్ మాట ఇవ్వడంతో నిర్మాత చాలా సంతోషపడ్డాడని వినికిడి. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అందరూ మహేష్ గొప్ప మనసు గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.